ప్రైజ్ అలాడ్ ఫ్రెండ్స్, ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. ఈరోజు మనము యవ్వనస్తుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి అనే విషయము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును కాక. అంత్య దినముల్లో అందరిపైన ఆత్మను కుమ్మరింతును అని వాగ్దానము చేసి ఉన్నావు కదా నాయనా. మీ పుత్రికలు నా సందేశమును చెప్పుదురు, మీ యవనులు దర్శనములు గాంతురు అని వాగ్దానమును తండ్రి మా యవనస్తులకు మీరు నెరవేర్చండి నాయనా. సొలొమోను రాజునకు ప్రసాదించిన జ్ఞానమును, ఐశ్వర్యమును, దీర్ఘాయువును వారికి దయచేయండి తండ్రి. మా యవనస్తుల శిరస్సుపై దేవుని ఆత్మ నిలచునుగాక. అది వారికి విజ్ఞానమును, వివేకమును, దూరదృష్టిని, బలమును ప్రసాదించునుగాక. దానియేలునకు వసగిన దర్శనవరమును మరియు భాష యందును, విజ్ఞానమందును, తెలివిని, నైపుణ్యమును యవనస్తులందరికీ కూడా మీరు వసకండి నాయనా. వారిని నీవాక్యముతో మీరు బలపరచండి తండ్రి. దావీదు వలె మిమ్మును నిత్యము స్తుతించులాగున వారిని మీరు అభిషేకించండి. స్తుతియాగము చేయు దావీదు తరమును ఈ యవనస్తుల నుండి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయనా. సర్వశక్తవంతుడైన దేవా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణములు వంటి వారు అను వాగ్దానము ప్రకారము మా యవ్వనస్తులు మీ చేతుల్లో బాణముల వలె వాడబడి సాతాను రాజ్యమును కూలద్రోయుదురుగాక. ఏలియా ప్రవక్త వలె రోషము కలిగి నీ కొరకు మండుదురుగాక. ఏలియా ప్రవక్త వలె అద్భుతములను చేయుదురుగాక. పౌలు వలె పట్టుదలతో సువార్తను మా యవ్వనస్తులు బోధించుదురుగాక. ఎస్తేరు వలె ఉపవాసంతో ప్రార్థించుదురుగాక. యెహోషువా వలె యుద్ధములు చేసి జయవీరులుగా ప్రసిద్ధికెక్కుదురుగాక. పరలోకమందున్న మా ప్రభువ, పౌలు వలె మా యవ్వనస్తులు మంచి పోరాటము పోరాడి విశ్వాసమును నిలుపుకొని ఈ లోకంలో వారి పరుగును ముగించి పరలోకంలో నీ నుండి జీవ కిరీటము పొందుదురుగాక. ప్రతి ఒక్క ప్రార్థనలో మా యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, పరలోక రాజ్య వారసులుగా తండ్రి, ఈ లోకంలో రక్షణ భాగ్యము లేని యవ్వనస్తులు అందరినీ కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాను ఆయన. వారికి రక్షణ భాగ్యమును మీరు దయచేసిన ఆయన, నీ సువార్త పరిచర్యలో తండ్రి ప్రతి ఒక్క యవ్వనస్తుడు పాలి భాగస్థుడు కావడానికి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆయన ప్రతి ఒక్క యవ్వనస్తుడు తండ్రి అయ్యా చెడు తలంపులో, చెడు ఆలోచనలోకి ప్రభ ఉండకుండానైనా, చెడు వ్యసనాలకు వాడు లోను కాకుండానైనా నీ కాపుదల దయచేయమని తండ్రి. సాతాను బంధకాలు, సాతాను ఆలోచనలు తండ్రి వారి నుంచి విడిపించిన ఆయన, మంచి అయ్యా ప్రభ మంచి పోరాటము పోరాడే బిడ్డలుగా, యుద్ధ వీరులుగా ప్రతి ఒక్క యవ్వనస్తుని మీరు దర్శించమని, ప్రతి ఒక్క యవ్వనస్తుని కూడా తండ్రి మీరు లేవనెత్తమని ఆయనైనా పరలోకమందున మా తండ్రి నీ నామంలో అడిగి వేడుకొని, యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.